ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. తిరుమల శ్రీవారి సేవకు మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం అండి. మరలా ఇలాంటి అవకాశం రాదు కాబట్టి మీరు త్వరగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ప్రతి నెల 2 నెలల ముందుగానే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి సేవకు సంబంధించి 1 నెలతో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మిగతా సభ్యులతో మనం పోటీ పడవలసి ఉంటుంది బుక్ చేసుకునే టైంలో. ఈసారి సెప్టెంబర్ నెలది అక్టోబర్ నెలది రిలీజ్ చేస్తున్నారు. దానితోపాటు మనకు మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే మనకు ఈ సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు అనేది రావడం జరుగుతుందండి. సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తర్వాత మనకు అక్టోబర్ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ఏంటంటే సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తర్వాత అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట అండి. పురటాసి మాసం సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకు ఉందంట అండి ఈ సంవత్సరం. కాబట్టి ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 18, 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా టీటీడీ వాళ్ళు శ్రీవారి సేవకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారండి. ఆగస్టు 9వ తేదీ సెప్టెంబర్ 4కి సంబంధించి, ఆగస్టు 11వ తేదీ అక్టోబర్ 4కి సంబంధించి రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఈరోజు 2 కాబట్టి ఇంకా వారం రోజులు టైం ఉంది. సో మీరు గ్రూప్గా వెళ్ళాలనుకుంటే కనుక ఆ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా రీషేర్ చేసుకోవడము, గ్రూప్గా ఫామ్ చేసుకోవడం ఇవన్నీ చేయండి. మీకు డౌట్గా ఉంటే కనుక మీరు మన హిందూ టెంపుల్స్కి వెళ్ళి అడగవచ్చు, మేము చక్కగా చెప్తాం మీకు. సో మీరు వాట్సాప్లో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు మెంబర్షిప్ అనేది తీసుకుని ఉండాలండి. ఈ మెంబర్షిప్ వచ్చేసి 100 రూపీస్ అండి, కేవలం 100 రూపాయలు. ఇది నెలకో 2 నెలలకో కాదు, సంవత్సరం కూడా కాదండి, లైఫ్ టైం మెంబర్షిప్ అనమాట. ఒకసారి మీరు 100 రూపాయలు మనకు పే చేస్తే కనుక మీకు చక్కగా మీకు తిరుమల సంబంధించిన విషయాలే కాకుండా శ్రీశైలము, అన్నవరం, సింహాచలం, అటుపక్క మనకు తమిళనాడుకు సంబంధించి చాలా క్షేత్రాలు, శ్రీరంగము, రామేశ్వరము, చితంబరం, అరుణాచలం, కంచి, వేలూరు గోల్డెన్ టెంపుల్, ఈ విషయాలు కూడా మీకు తెలియజేస్తామండి. దాంతోపాటు చార్ధామ యాత్ర విశేషాలు, అమర్నాథ యాత్ర విశేషాలు, ఇంకా మన మెంబర్స్ చాలామంది చాలా ఊళ్ళ నుంచి, చాలా జిల్లాల నుంచి ఉన్నారండి. కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా మనకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటనేది మీకు చెప్తాను నేను. సెప్టెంబర్ నెలకు సంబంధించి, అక్టోబర్ సంబంధించి మనకు ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవాలకు సంబంధించినవి రిలీజ్ చేస్తున్నారండి. తర్వాత మధ్యాహ్నం అంటే 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు నాన్ బ్రహ్మోత్సవం కోట అని పెట్టారు వీళ్ళు. అంటే మామూలు కోట అనమాట అండి, సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి కోటను రిలీజ్ చేస్తున్నారు. తర్వాత మనకు అదే రోజు 4 గంటలకు పరకామండి సేవకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. ఓకే కదండి. 9వ తేదీ 11 గంటలకేమో బ్రహ్మోత్సవాలది, 2 గంటలకేమో శ్రీవారి సేవ కోట, తర్వాత 4 గంటలకు పరకామండి సేవ కోట రిలీజ్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి ఏం చేస్తున్నారంటే 11వ తేదీన ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవాల కోట రిలీజ్ చేస్తున్నారు. ఇది నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇందా చెప్పింది సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనమాట. ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించిన కోట 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. తర్వాత పరకామణి సేవ అదే రోజు 4 గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనమాట అండి. సో ఈ విధంగా మనకు శ్రీవారి సంబంధించిన కోటను రిలీజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, శ్రీవారి సేవకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు బ్రహ్మోత్సవ కోటలు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ టీంలో సభ్యులు అందరి వయసు 50 సంవత్సరాల లోపు ఉండాలండి. 50 సంవత్సరాలు దాటుంటే కనుక మళ్ళీ మీకు బుక్ అవ్వదు. మామూలు కోట అయితే కనుక మీకు నాన్ బ్రహ్మోత్సవ కోట అని వీళ్ళు చెప్తున్నారు చూడండి, అదైతే కనుక మీకు బుక్ అవుతుంది, అది ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు శ్రీవారి సేవకు సంబంధించి 2 రకాల రూల్స్ అనేవి ఉన్నాయండి. మామూలు సేవలో 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలి, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టైంలో అయితే కనుక 18 నుంచి 50 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది వాళ్ళకి పాపం తెలియక ట్రై చేస్తూ ఉంటారు, అది ఫెయిల్ అని వస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు. రెండవది పరకమండలి సేవకు సంబంధించి మనకు 18 నుంచి 65 వరకు అవకాశం ఇచ్చారండి పరకమండలి సేవ వారికి. మ్యాక్సిమం 99% గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే అవకాశం ఉంటుంది, మిగిలిన పర్సంటేజ్లో ఒక 90% చూసుకోండి, మిగిలిన పర్సంటేజ్లో ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు లేదా ఇంకా ఎల్ఐసి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా ఇందులోనే వస్తారండి. సో మీరు అక్కడ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే కింద గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీని అడుగుతారు. దాంతోపాటు మీ ఐడి కార్డు కూడా అప్లై చేయవలసి ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా మీరు పరకమండలి సేవకు వెళ్ళేలా ఉంటే కనుక అక్కడ మనకి ఏం జరుగుతుందంటే సేవ బుక్ అవుతుందండి మీకు, కాకపోతే అక్కడ స్టేటస్ పెండింగ్ అని ఉంటుంది అనమాట.
సో వాళ్ళు మాన్యువల్గా వెరిఫై చేసి మీ ఐడి కార్డు ఇవన్నీ చెక్ చేసి అప్పుడు మరలా మీకు ఎప్రూవ్ అని ఇస్తారండి. సో కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు కంగారు పడకండి. ఇక శ్రీవారి సేవకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లోకి వస్తే కనుక శ్రీవారి సేవ అన్నది పూర్తిగా ఉచితం అన్నమాట అండి. టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు, మీరు బుక్ చేసుకుని ఫ్రీగా వెళ్ళడం తప్ప దళారులను నమ్మి ముఖ్యంగా 1000 2000 చాలామంది తీసుకుని వెళ్తున్నారనేసి మనకి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ నివారించడానికి టీటీడీ వాళ్ళు ఆన్లైన్ పెట్టడం జరిగిందండి. ఆన్లైన్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగానే వసూలు చేసి మేము చేయిస్తామని చెప్పి తీసుకుంటున్నారంట. సో ఏదేమైనా మీరు నిజం తెలుసుకోండి, శ్రీవారి సేవ అన్నది పూర్తిగా ఉచితము. మీకు టీటీడీ వాళ్ళు 1 రూపాయి ఎవరు, మీరు కూడా టీటీ వాళ్ళకి 1 రూపాయి అని అవసరం లేదు. ట్రైన్ టికెట్లు అదేవిధంగా మీ యూనిఫామ్ ఖర్చులు అన్నీ కూడా మీవేనండి. సో టీటీడీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు మీకంటే కనుక అకామిడేషన్ అనేది టీటీ వాళ్ళు చూసుకుంటారండి. భోజనం మీరు వెంగమాంబలోనే చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మీకు భోజనం కల్పిస్తారంటే అందరిలోనే కాదు సార్ మేము తింటామంటారు మీరు. సో అందుకనే భోజనం గురించి నేను చెప్పడం లేదు, భోజనం మీరు వెంగమాంబలోనే చేయవలసి ఉంటుంది. వసతి మాత్రం ఉంటుందండి మనకు. ఇవి ఎక్కడున్నాయి బిల్డింగ్లు అంటే కనుక మనం వెంగమాంబలోని భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుంటా మనకు చిన్న స్టాండ్ కనపడుతుంది, బస్ స్టాండ్. దాని ఆ వెనకాల మనకు ఈ సేవ సదన్ 1 సేవ సదన్ 2 అని ఉంటుంది, లేదంటే శ్రీవారి సేవకులు నడిచి వెళ్తూ ఉంటారు. మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చండి, నెక్స్ట్ టైం మీరు బుక్ చేసుకున్నప్పుడు ఈజీగా తెలుస్తుంది కాబట్టి. సో ఇవి వెంగమాంబ దగ్గరలో ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇక్కడ వారం రోజులు సేవ చేసినందుకు లాస్ట్ రోజు మనకు స్వామివారి దర్శనం అయితే ఇస్తారండి. ఇది ఇంతకుముందు శుభద నుంచి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఏటీసీ సర్కిల్ అనగా 300 రూపాయల దర్శన టికెట్ లైన్లోకే మనం వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. సో 7 రోజులు డ్యూటీ అయిపోయిన తర్వాత మనం కౌంటర్లోకి వచ్చి చెప్తే కనుక రిసెప్షన్ కౌంటర్లో వాళ్ళు అప్పుడు స్టాంప్ వేసి మనకి ఇస్తారన్నమాట అండి. సో దర్శనంకి వెళ్ళవలసిన స్లిప్ ఇస్తారు. సో మీరు అప్పుడు అది పట్టుకుని దర్శనంకి వెళ్ళవచ్చు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకు 7వ రోజు మొత్తం 2 రోజులు సేవ అయిపోయింది, 7 రోజు వెళ్తున్నాం. మార్నింగే మనకు షిఫ్ట్ అయిపోతే కనుక ఆ రోజే మనకు దర్శనం చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు నైట్ డ్యూటీ ఉందనుకోండి 7వ రోజు, మన్నాడు 8th డే నాడు మనం దర్శనం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కంగారు పడకుండా మీరు ఏం చేయాలంటే 8th డే ఈవినింగ్ ట్రైన్ అనేది బుక్ చేసుకోండి. 7వ రోజుతో మనకు సేవ అయిపోతుందని చెప్పేసి మీ 7వ రోజు రాత్రి మీరు బుక్ చేసుకోకండి, సేఫ్ సైడ్లో 8వ రోజు బుక్ చేసుకోండి, ఇబ్బంది ఉండదు అప్పుడు. రెండో విషయం ఏంటంటే ఈ శ్రీవారి సేవకు సంబంధించి అందరికీ టెంపుల్ డ్యూటీ పడుతుందా పడదా అన్నది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇందులో ఏంటంటే కొంతమంది టెంపుల్ డ్యూటీ అనేది అక్కడ లక్కీటా సిస్టమ్ మీద పెట్టారండి. సో అది మనం రికార్డ్ చేసుకుంటేనో లేదంటే కనుక మన ముఖ్యంగా అదృష్టమైతే ఆధారపడి ఉంటుందండి. ఒక్కొక్కరికి 2 సార్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది అంతా ర్యాండమ్గా సెలెక్ట్ అవుతుంది అనమాట అండి. సో ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యేటప్పుడు మనం చేయడానికి ఏముండదు, ప్రతిరోజు రాత్రి 7:30 టైంలో మనకు ఒక బోర్డు పెడతారు అక్కడ. సో ఆ నోటీస్ బోర్డులో మీ పేరుందులో చూసుకోవడం ఉంటే కనుక నెక్స్ట్ డే సేవ ఉంటుంది అనమాట. సో ఈ సేవ ఉన్న తర్వాత కూడా మనకి ఏంటంటే స్వామివారి ఆలయం లోపల ఎక్కడ పడుతుందో మనం చెప్పడానికి ఉండదండి. సో మనకు పేరు నేమ్ వస్తుంది, నేమ్ సెలెక్ట్ అయ్యాం అనుకోండి, అక్కడికి వచ్చిన పోలీస్ అయిన ఎవరైతే ఉండరో మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాము. వసతి మండపానికి ఆపోజిట్లో మనకు ఒక మండపం చూడండి, అక్కడ మనల్ని కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ఒక పోలీస్ ఆయన వస్తారు అక్కడ, సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట మేము ఇంకా చూసి అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు ఏంటని చెప్పేసి. వాళ్ళే రూప్1 రూప్2 అని గుడి గంటలు అని వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకుంటారు ప్లేసులు. సో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు తప్ప మీ టీం లీడర్ లేదంటే కనుక మిమ్మల్ని తీసుకువెళ్ళిన వాళ్ళు వాళ్ళెవరో డిసైడ్ చేయరండి. టెంపుల్ డ్యూటీ అనేది స్వామివారి దయ, ఆ లోపల ఆలయం లోపల ఎక్కడ పడతాం అన్నది ఇంకా వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కొంతమందికి ఒకసారి కూడా పడకపోవచ్చండి, ఆ అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు టెంపుల్ డ్యూటీ కోసమే అనుకుంటే కనుక మీరు వెళ్ళకపోవడమే ఉత్తమం అండి, ఎందుకంటే పడవచ్చు పడకపోవచ్చు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ పడకపోతే కనుక మీరు కొంచెం నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామివారి దయ, 7 రోజులు తగ్గ మనం అక్కడ ఉంటున్నాము, స్వామివారి సేవ చేసుకుంటున్నాను ఫీలింగ్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కానీ మీరు నమ్మండి, స్వామివారు మీకు అన్ని అవకాశాలు ఇస్తారు. 7 రోజులు అక్కడ సేవ చేసుకున్నందుకు తప్పనిసరిగా మీ జీవితంలో మంచి అయితే తప్పకుండా జరుగుతుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఒకసారి కూడా వెళ్ళకపోతే కనుక తప్పకుండా ఒకసారైనా వెళ్ళి సేవ చేయండి. ఇక మీకు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకు శ్రీవారి సేవ అనే వెబ్సైట్ ఉంటుందండి. ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత మనకు
మాస్టర్ లిస్ట్ అని ఉంటుంది. మాస్టర్ లిస్ట్ మీరు క్లిక్ చేస్తే మనకు యాడ్ న్యూ సేవకు యాడ్ ఎగ్జిస్టింగ్ సేవకు అని ఉంటుంది. ఎందుకంటే గ్రూప్కి వెళ్ళే వాళ్ళకి కొత్తగా మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోండి కనుక యాడ్ న్యూ సేవకు మీరు క్లిక్ చేసి అందరూ కొత్త మెంబర్స్ ఉంటే కనుక మీరు అందు వాళ్ళందరినీ ఒకనొకరిని యాడ్ చేసుకొచ్చండి. వీళ్ళందరూ కూడా మనకు మాస్టర్ లిస్ట్లో కనిపిస్తారు. తర్వాత ఒక 10 మందిని మనం యాడ్ చేసిన తర్వాత యాడ్ గ్రూప్ అని క్లిక్ చేయాలి. యాడ్ గ్రూప్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ యాడ్ సేవక్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో వీళ్ళందరినీ ఒక గ్రూప్ కింద చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళందరినీ మనం ఒక గ్రూప్ కింద చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, సేవకులు రిలీజ్ చేసేటప్పుడు సాధారణంగా మంగళవారం బుధవారమే కొండపైన తిరుమల రిలీజ్ చేస్తుంటారు. మనకు 2 రకాల సేవల్లో ఒకటి కొండపైన కొండ కింద ఉంటుందండి. సో కొండపైన అంటే తిరుమల, కొండ కింద అంటే తిరుపతి. తిరుపతి అయితే కనుక మనకు 4 రోజులు తిరుపతిలోనూ 3 రోజులు కొండపైన అంటున్నారు, లేదా 3 రోజుల కింద 4 రోజులు కొండపైన. సో ఇలానే ఉంటుందండి. కాబట్టి మీకు తిరుపతి బుక్ చేసుకున్న కొండపైన సేవ చేస్తారు, తిరుమల బుక్ చేసుకుంటే ఎలానో కొండపైన ఉంటారు. కాబట్టి మీకు తిరుపతి బుక్ చేసుకుంటే 2 కవర్ అవుతాయి అన్నమాట. సో 7 రోజులు అంటే సేవ ఉంటుందండి. 7 రోజులు మీరు తప్పకుండా చేయాలి. ఒకరోజు 2 రోజులు చేసేలా ఉంటే కనుక మీరు బుక్ చేసుకోకండి, 2 రోజులకు అవకాశం ఉంటుంది. అలా 1 రోజు 2 రోజులకు అవకాశం ఇవ్వాలండి. 7 రోజులు మీరు తప్పకుండా సేవ చేయాలన్నమాట. చంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళకూడదండి. ఎవరైతే సేవ బుక్ అయిందో వాళ్ళే వెళ్ళాలి. ముఖ్యంగా గ్రూప్గా వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కొత్తగా మారిన రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే మీ టీంలో ఉన్నారో, ఒక నా టీంలో 10 మంది ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు ఏదో కారణాల చేత రాలేకపోతున్నారనుకోండి, కాబట్టి వాళ్ళని మిగిలిన 8 మందిని మనం తీసుకుని వెళ్ళవచ్చండి. అంతే తప్ప ఇంతకు ముందులాగా వాళ్ళిద్దరు ప్లేస్లో ఇంకొక ఇద్దరిని యాడ్ చేసుకుని మనం వెళ్ళడానికి అవకాశం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. 2వది ఏంటంటే మనకు శ్రీవారి సేవకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకోవడము, లేదంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడము వాళ్ళు కావాలనే డిఫాల్ట్గా ఇక్కడ డిజిబుల్ చేశారండి. మనకు ఈ వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతంగా ఫోన్ నెంబర్ మార్చుకోవడం, ఆధార్ నెంబర్ మార్చుకోవడానికి లేదండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా సాధారణంగా ఏమేమి వస్తాయో ఎర్రలు అంటే కనుక మీ మొబైల్ నెంబరు సంబంధం ట్యాగ్ అయిందనో, మీ ఆధార్ నెంబరు సంబంధం ట్యాగ్ అయిందనో ఇలా వస్తుంటాయి ఎర్రలు. సో దాని వాటికి ఏంటంటే మనం డైరెక్ట్గా కొండపైన సేవా సదనంలోకి వెళ్ళి మీరు మార్పించుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ మీరు ఒక లెటర్ రాస్తే కనుక ఆధార్ నెంబర్ ఇదండి, నా ఫోన్ నెంబర్ ఇదని మీరు చెప్తే అక్కడ వాళ్ళు మారుస్తారు. ఒక్కొక్కసారి 24 అవర్స్లో అయిపోతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు లాస్ట్ టైం ఎవరు మన మిత్రులు వెళ్ళారో 4 రోజులు టైం పడుతుందని చెప్పారంటండి. సో మీరు అక్కడే ఒకవేళ ఓకే అయిపోయిందండి, మీరు సెట్ చేసుకుంటే కనుక అక్కడే మీరు పాస్వర్డ్ అట్లా చేంజ్ చేసుకుని చెక్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ఏమైనా అదనపు సమాచారం కావాలంటే కనుక మన వాట్సాప్ మెంబర్కి మీరు మెసేజ్ చేయండి. తప్పకుండా మీరు మెంబర్షిప్ తీసుకుంటారనుకుంటున్నాను, చక్కగా తీసుకుని ప్రోత్సహించండి. మరింతగా మరిన్ని సేవలు చేయడానికి మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఓం నమో వెంకటేశాయ.